రోమపత్రిక 18వ అధ్యాయము 18వ వచనము నుండి ఇది అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ మనస్సు నేను చెప్పబోయే సంగతుల మీద కేంద్రీకృతం అయితేనే తప్ప ఈ సంగతులు మీకు అర్థం కావు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. మన ఎడల ప్రత్యక్షము కాబోవు దేవుని మహిమ ఎదుట. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఎందుకంత గొప్పవాళ్ళమైపోయాం? 16వ వచనం, దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము కదా, అనగా దేవుని వారసులము. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. పరలోక సంబంధమైన కుటుంబముతో మనము వారసులమయమి అయితిమి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లాండు రాజు చార్లెస్ ఉన్నాడు అనుకోండి. వాళ్ళది బర్మింగ్హామ్ ప్యాలెస్ అని చాలా పెద్ద ప్యాలెస్, లైట్ల కాంతిలో అది బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది ఆ కోట. ఆమెకు ఒక రథం, ఆమె ముందు గుర్రాలతో కొంతమంది ప్రయాణం, వెనకాతల గుర్రాలతో మరికొందరు కాపలా. అన్నిటికంటే ముందు మోటారు సైకిళ్ళ మీద సెక్యూరిటీ, అన్నిటికంటే వెనకాల ఈ క్యాన్వాయిలో అంటే ఈ ఊరేగింపులో వెనకాతల బాడీగార్డ్స్ మోటార్ సైకిల్స్ మీద. అంటే రోడ్డు అంటా వెళుతుంటే రోడ్లన్నీ ఖాళీ చేసేసి ఇచ్చేయాలి, ఎందుకంటే గ్రేట్ బ్రిటన్ రాజు, ఎందుకంటే ఈ ఇంగ్లాండ్ దేశం ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించింది గనుక. అలాగే ఒక రాజు, అతని గొప్పతనం మీకు తెలుసు, చక్రవర్తులు వాళ్ళ గొప్పతనం మీకు తెలుసు. అలా మీరు ఊహించుకుంటే ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నిటికంటే గొప్ప మహిమ కలిగిన ఏకైక రాజ్యం పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా పిలిచిన మన తండ్రి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముని అండదండలతో మనం పరలోకానికి వెళతాం. ఆ వెళ్ళే ఆ మార్గం ఎలా ఉంటుందో అక్కడ చెప్తున్నాడు చూడండి. ప్రత్యక్షము 18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. నిజంగా మీరు చనిపోయాక చూసేది మీరు ఆశ్చర్యపోయి పొంగిపోయి మీ సంతోషానికి అవధులు లేక సంబరపడిపోతారు. అంత గొప్పది. నేనేనా ఇలా వెళుతున్నాను అని నువ్వు అనుకుంటావు, నన్నేనా దేవుడు ఇలా ఊరేగిస్తున్నాడు అని నువ్వు అనుకుంటావు. అది మాటలతో చెప్పేది కాదు, అది అభివర్ణించేది కాదు, వర్ణించదగ్గ మాటలు లేవు దానికి. అంత గొప్పవారుగా పరలోకానికి ఆహ్వానించబడతారు మీరు. లోకంలో ఇక్కడున్న అంతస్తుల భవనాలు, విదేశాలలో ఉన్న
100 అంతస్తులు 160 అంతస్తులు భవనాలు చూసి ఆశ్చర్యపోయే మీరు అక్కడున్న భవనాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీకోసం, ఒక్కొక్కరి కోసం మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు యేసు. అవి ఇప్పుడు మన పేరిట నిర్మాణం అవుతున్నాయి పరలోకంలో. నిర్మాణం పూర్తయిందంటే భూలోకం నాశనం అయిపోద్ది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం గనుక. మనం అక్కడికి వెళ్ళిపోతే ఈ భూమి ఎవరి కోసం మండిపోద్ది? మన కోసమే సృష్టించిన ఈ భూమి మండిపోతుంది. బూడిదలో బూడిద, ధూళిలో ధూళిగా ప్రకృతిలో కలిసిపోతుంది. సకల కోటి జీవరాశులు పోతాయి, ఉండవు. ఈ విషయం భూమికి తెలుసు. మీరు అడుగు పెట్టారే, ఈ నేలకు తెలుసు, సూర్యచంద్ర నక్షత్రాలకు తెలుసు, అంతరిక్షంలో ఉన్న ఎన్నో నక్షత్ర మండలాలకు తెలుసు. తెలియని వారు ఎవరైనా ఉంటే మనుష్యులే. మనల్ని మోసం చేసింది, తెలుసుకోకుండా చేసింది, మనల్ని ముంచేసింది. భూమి మీద ఉన్న వాటిని చూపి భ్రమింపచేసింది. ఇదే జీవితం, ఇదే సుఖం అంటుంది. అంతా అబద్ధం, మాయా. ప్రపంచాన్ని ఏమన్నా నేను మాయా, మాయాలోకం అంటారు దాన్ని. ఎప్పుడూ ఉండేది మాయ కాదు. కనబడకుండా పోయేది మాయా. ఈ మాయ అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసా? ఒరే, నువ్వెంత మాయగాడవని మాయగత్తెవని తెలిస్తే నేను డబ్బులు ఇవ్వకపోయేవాడినరా అంటారు మీరు. బాకీ ఉన్న డబ్బులు చెల్లించకపోతే ఇచ్చిన వారు అప్పు తీసుకున్నవాడితో అనే మాటదే. నువ్వెంత మాయవతివని తెలుసుంటే నాకు నీకు డబ్బులు ఇవ్వకపోయేదాన్ని. మాయా ఈ మాయాలోకం కూడా మీకు ఇస్తున్నవన్నీ మాయా. మాయా బాల్యదశ బాగుంటుంది, యవనదశ బాగుంటుంది, నడి వయస్సు నుంచి మాయ ప్రారంభమవుతుంది. నీ పతనానికి, నీవు పోవడానికి ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, అయినా వాటి గురించే నీ ధ్యానం, నేను మేడగట్టేయాలి, నేను డబ్బు సంపాదించేయాలి. రైటే, ఇవన్నీ రైటే. కానీ నువ్వు ఉంటావా? నువ్వు అనుభవించడానికి నువ్వు ఉంటావా? ఎంతకాలం అనుభవిస్తావు? మీరు తినే ఆహారం ముసలితనం వరకు తినరు. ఊహ తెలిసినంత వరకు పసిపిల్లలు పాలుతోనే బ్రతుకుతారు. మాంసం కూర, చేపల పులుసు వాళ్ళకి తెలీదు. కొంత ఏజ్ వచ్చేసరికి, యవ్వనకాలం వచ్చేసరికి మాంసాలు, పిజ్జాలు, గమ్ ఫుడ్సు రుచులకు అలవాటు పడతారు. నడి వయస్సు దాటిన తర్వాత ఇవి మీరు తినకూడదు, మాయా. ఇవి మీరు తింటే బ్రతకరు.
స్వర్ణ అరుణ పాపం వాళ్ళ మావయ్య హాస్పిటల్లో ఉన్నాడు సుమారు వారం రోజులు. ఏం పెడుతున్నారు అనుకున్నారు? జావ చప్పటిది, షుగర్ వేయకూడదు, చప్పటి జావ. అది కూడా తాగలేకపోతున్నాడు. అయిపోయిందా జీవితం? బాల్యతనం, వివాహం, పిల్లల కండం, ఉద్యోగం చేయటం, రిటైర్ అయిపోవటం, ఇక్కడి నుంచి అన్నీ పడిపోతూ ఉంటాయి. నీ లెవెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంటాయి, నీ ఆర్గాన్స్ అన్నీ పాడైపోతుంటాయి. ఆయన కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి, ఆయన గుండె డ్యామేజ్ అయిపోయింది, ఆయన ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి. మీరు అనుకుంటున్నారు నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అని భ్రమ మాయలో ఉన్నారు. మీరందరూ పడిపోతారు. లోకమే మాయ, ఈ మాయలో ఉండకండి. లోకం అనే ఈ మాయలో ఉండకండి. వెళ్ళిపోయే మహాదానందం మహాలోకం, దాని గురించి చెబుతున్న మాట, ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మహాజ్ఞాని పౌలు రాస్తున్నాడు. మీరు నిజంగా మరణించిన తరువాత సింహాసన ఆసీనులై రాజయోగంతో ముందు వెనుకల దేవదూతల సమూహాలు ఆర్తనాదాలతో సంగీతాలతో బూరలతో మీరు పరలోక ప్రవేశం ప్రవేశించినప్పుడు మీ భూమి మీద ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యో, నేను ఈ గుడిసెలో ఉండేవాడినా, నేను ఈ డాబాలో ఉండేవాడినా, నేను ఇలాంటి పనులు చేసేవాడినా అన్నప్పుడు మీరు అసహించుకుంటారు. ఆ మహదానందం మీ బుర్రకు ఎక్కించుకోండి. ఎప్పుడో వస్తుంది మహదానందం. ఇప్పుడు మనం సదానందంగా మారిపోదాం. సదానందం అంటే ఎప్పుడూ ఆనందం. ఏదో రకంగా సినిమాకో షికారుకో దొంగ మాటలకో మాయ మాటలకో వ్యభిచారానికో దొంగ మాట దొంగతనాలకో మహదానందం. ఎంతసేపు సీసా దగ్గర ఆనందించేది ఎంతసేపు? ఆడికి మత్తెక్కిపోయినంత వరకును. ఆ మత్తెక్కిపోయిన తర్వాత వాడు మత్తులోకి పోతాడు. మత్తులోకి పోయిన తర్వాత నిద్రలోకి పోతాడు. తెలివి వచ్చేసరికి ఒళ్ళంతా 10 మంది కుమ్మేసినట్టు ఉంటాడు. మాయ. మీ ఆయన బంగారు వడ్డానం చేయించాడనుకోండి, కొన్నప్పుడు ఆనందం, నీ నడుము కట్టుకున్నప్పుడు ఆనందం, తీసి పెట్టిలో పెట్టినప్పుడు ఆనందం, ఆ వడ్డానం తాకట్టుకు వెళ్ళిపోయినప్పుడు సదానందం. బెంగెట్టేసుకుంటారు, నా వస్తువులన్నీ బ్యాంకులో ఉన్నాయి, నేను అప్పులు పాలైపోయాను, నేను కష్టాల పాలైపోతున్నాను. మాయను నమ్ముకున్న వారు మాయలోనే మాయగా చచ్చిపోతారు. ఎక్కించుకుంటున్నారా బుర్రకి? ఏదో చెప్తాడు ఆయన మనం విందామని. కుక్కల నాలుగు బయటకు తీసి కరవకండి. జరిగే వాస్తవాలు. మీరు ఆ సింహాసనం మీద వెళుతుంటారే స్వాగతానికి, అప్పుడు మీ డాడీ మాటలన్నీ వినబడుతుంటాయి. మీకు చెప్పాడు, మాకు చెప్పాడు. ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు బాగా వినాలిది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి, ఇప్పుడు మనం అనుభవిస్తున్నవే సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశం,
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇదేటి సృష్టి కనిపెట్టడం ఏంటి మన కోసం? నువ్వు ఊరేగింపుతో వెళ్ళేది వాటికి గుర్తుంది, అలాగని నరకానికి వెళ్ళేవారి గురించి నేను చెప్పటం లేదు. ఇప్పుడు నరకం వెళ్ళేవారి గురించి నేను మాట్లాడటం లేదు. వాళ్ళు ఎలాగా పోతారు? మందల 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 మందలు, కోట్ల మంది మందలు నరకానికి పడిపోతారు. వాళ్ళు కనబడరు, వాళ్ళకు ఊరేగింపు లేదు, వాడిది గుడ్డు లేదు, జారిపోతారు. పాతాళం ఎక్కడుంది? పాతాళ లోకం రెండవ ఆకాశానికి క్రింద ఉంది. మనం ఎక్కడ? రెండవ ఆకాశం అంటే మధ్యాకాశం. మధ్యాకాశం అంటే మధ్య ఆకాశంలో భూమండలం మీద ఉన్నాం మనం. మరణించగానే జారిపోవటం ఎగసిపోవటం జరుగుతుంది. కన్ను ముయ్యగానే ఎగసిపోవటమా జారిపోవటమా? అంతవరకు మీరు ఎగురుతారో తెలీదు, జారతారో తెలీదు. ఎందుకంటే మీ బండ హృదయాలు నమ్మని మారని రాక్షస హృదయాలు మీవన్నీ కూడా వినరు, నవ్వుతారు అంతే. నీ నవ్వులు ఏడుపులు అవుతాయి, నీ ఆనందం కన్నీరు అవుతుంది, నీ ఆర్తనాదం ఎవరు వినరు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి, ఈ ఆకాశం, ఈ భూమి, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నట మిగుల ఆశతో ఎదురు చూచుచు కనిపెట్టుచున్నవి. మన ఊరేగింపు కోసం అవి ఎదురు చూడడం ఏంటారా? మన ఊరేగింపు మనం వెళ్ళటం గురించి ఎదురు చూస్తున్నాయట. మీ అందరికీ ఒక శుభవార్త దేవదూతల్లో, ప్రకృతిలో. ఏంటో తెలుసా? రేపు పీడి సుందర్రావు గారు వెళ్తున్నారు. ఎక్కడికి? దేవుడున్న లోకానికి. మనుషుడున్న దుబాయ్కే వెళ్ళటానికి పొంగిపోతున్నావే. ఎక్కడో కట్టిన తాజ్మహల్కి ఢిల్లీ వెళ్ళడానికి పొంగిపోతున్నావే. పండక్క చుట్టాలింటికి వెళ్ళడానికే కంగారు పడుతున్నావే. నీలగిరి చూడడానికి, కాశ్మీర్ చూడడానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావే. ఎప్పుడైనా పరలోకానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా నువ్వు? అసలు పరలోకమే గుర్తులేదు. మనకు పైలోకాలు గుర్తుండవు. మన లోకం, మన కిందున్న లోకం కూడా గుర్తుండదు మీకు. ఎందుకంటే రేపు నేను చస్తే మీరు ఎలా ఉంటారు అని భర్త భార్యని అడిగితే వద్దండి ఆ మాట అనకండి, వద్దండి ఆ మాట అనకండి అంటారా? రేపు నేను ఉంటానో ఉండనో తెలియదు అని అనగానే మీ నోట మాట రానివ్వకండి, నేను వినలేకపోతున్నాను అంటే చావంటే భయపడిపోతున్నావే, వణికిపోతున్నావే. కానీ ఒక్క చావు కళ్ళతో చూసిన నువ్వు జారిపోవడం కూడా దేవుడు చూపిస్తే బాగుండేది అనుకుంటాను అప్పుడప్పుడు. భయంకరమైన పాతాళ గుండానికి వదిలేయండి. వాళ్ళ గురించి, లేచేవారి గురించి ఆలోచిద్దాం. సృష్టట మిగుల ఆశతో కనిపెట్టుచు తేరి చూచుచు కనిపెట్టుచున్నది. తేరి చూచుచు అంటే బాగా తేరి చూడు, ఏదో అలా చూసేలా తిప్పేకు, నా పక్క చూడు, తేరి చూసి చూడు.
దేవుని పిల్లల కోసమట, సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే మట్టిలో నుంచి, మట్టి బొమ్మలో నుంచి ప్రాణం పోయిన వెంటనే ప్రత్యక్షమైపోతావు. ఎవరికి? ప్రకృతికి, కోటానుకోట్ల దేవదూతలకు, పరలోకమందున్న తండ్రి క్రీస్తు పరిశుద్ధాత్మకు ప్రత్యక్షపరచబడతావు. ఈవేళ నా కుమారుడు వస్తున్నాడు, పోయిన కుమారుడు వస్తే తప్పిపోయిన కుమారుడిలో తండ్రి పడ్డ సంతోషాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అతడు దూరముగా ఉన్నప్పుడే అంటాడు లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. ఎన్నోసార్లు చదువుకున్నారు మీరు లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు మురికి బట్టలతో, చినిగిపోయిన బట్టలతో, మాసిన గడ్డంతో, పెరిగిన జుట్టుతో, ఒక భికారిలా, ఒక అడుక్కున్నవాడిలా కంపు కొట్టుతూ వస్తున్నాడు కొడుకు. భూమి మీద నీ వస్త్రధారణ, నీ ఆభరణాలు, నీ మేడలు, నీ మిద్దెలు, నీ పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ మురికి గుడ్డలు. అందుకే నా మురుగుడ్డల్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేయడానికి సిద్ధపడతాను, కానీ మా జాన్సన్ గడు అడ్డుపడిపోతాడు. నేను వేసుకునే బూట్లు ఉంటాయి కదా, అవి ఎవరికైనా ఇచ్చేస్తారంటే ఆడు అమ్మో ఆడు అడ్డుపడిపోతాడు. ఎందుకురా ఇవన్నీ మురికివి, కొత్తవే మురికివి. మన పాదాలను ఏమన్నాడు? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములయ్యున్నవి. తప్పిపోయిన కుమారుడు పాదాలు కంపు కొట్టుచూ మురికితో మురికిగా ఉన్నవి. నువ్వు నగలు ధరించి బంగారు డైమండ్స్, అరే సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళగా గల్ఫ్ దేశాల్లో ఒక డైమండ్స్ ఎట్టుకుంటారు వాళ్ళ చేతి, ఆడ చెప్పులకి, ఆడ వాచి డైమండ్స్తో, ఆడ సెల్లు డైమండ్స్తో. అవి ఏంటివి? అవి మురికివి. చేద్దాంరా ఎవరికైనా, ఎవరైనా వేసుకుంటారా? మీరు వాటిని ఆశపడి మీరు మోసపోతున్నారు కదా. అమ్మా నాకు 7 వారాల నగలున్నాయంటావు, మురికితాళ్ళవి, అవి మురికితాళ్ళు. నాకు మంచి పట్టు వస్త్రాలు ఉన్నాయి, నేను బయటకు తీను, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ నగలు, ఈ పట్టు చీరలు ధరించుకుంటాను అనుకుంటారు ఆడవాళ్ళు. మురికివి బీరువాలో పెట్టేవేటి బేబీ, దాచుకున్నావా? ఈ మురికి మూట పట్టుకెళ్ళా రాదు నీతోని. నువ్వు ఇలా పోగానే కిందనున్న మురుకోలు పంచేసుకుంటారు అట్లనే. ఈ మురికి నాది, ఈ మురికి నీది, ఈ మురికి నీది. మీ అమ్మ చచ్చిపోయింది, ఈ మురికి గొలుసులన్నీ పిలిచి ఇచ్చేశాను ఉంగరాలతో సహా. నిజంగా వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూశాను. మురికి వాటిని చూడడానికి అంత ఆనందమా? నా చేతికి ఎప్పుడైనా ఉంగరాలు చూసారా? మురికి చక్రం అది.
అన్నదిన్నప్పుడు ఉంగరాలు తీస్తారా తీయరా? తీయకపోతే అందులోకి వెళ్ళిపోద్ది కంపు. అలాగే టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఉంగరాలు తీస్తారా? ఊడిపోయి పడిపోతాయని అక్కడ వేళ్ళకే ఉంచుకుంటారా? అందులో ఉంటుంది స్టాకు. నీ మురికి తగలెట్ట. ఈ మురికి వాటి గురించేనా ఈ బాధంతానా? ఇప్పుడు ఇంటికి వెళ్తాను, కిందకి క్లాస్ అయిపోగానే ఏ అక్కడ గుడ్డలు అక్కడ ఊడదీసేస్తాను. ఎక్కడ గుడ్డలు బనింతో సహా తీసి పడేస్తాను. ఏది లుంగి అంటాను అంతే. ప్రపంచంలో ఉన్న ఈ మురికి కోసమైనా కొడుకొచ్చినా సరే పరిగెత్తుకుని పోయి మెడ మీద పడి ఆ మురికి వాని వాసన కొడుతున్నా ముద్దు పెట్టుకున్నాడు. అలాగే భూమి మీద దేవుని కొరకు పనిచేసి కష్టపడి మరణించి అలాంటిది మన కోసం దేవుడు సర్వమేళ తాళాలతో నీ స్వర్గ ఆహ్వానం కోట్లాది మంది దేవదూతుల హర్షద్వానాల మధ్య నువ్వు వెళుతుంటే ఎలా ఉంటుంది? మనందరికీ తెలిసిన ఏలీయా ప్రవక్త, అవునా? ఏలీయా ప్రవక్త. ఏలీయా ప్రవక్తను తీసుకెళ్ళటానికి ఏమొచ్చాయట పైనుంచి ఆకాశం మీద నుంచి? అగ్ని రథాలు. ఎందుకు? మురికినంతా కాల్చేసి తీసుకెళ్తాయి. అగ్ని రథాలు ఎందుకు వచ్చాయి అనుకున్నారు? నీ ఒంటికి పట్టిన మురికి, నీ ఒంటికి ఉన్నటువంటి మురికి బట్టలు, నీ ఆత్మకు పట్టిన ఈ కంపు శరీరం మండిపోవాలి నాయనా, మండిపోవాలది, మండిపోవాలి, కాలిపోవాలి. బంగారం భూములు దొరికినప్పుడు నల్లగుంటుంది, దాన్ని కాలుస్తారు పుటము వేసి, అప్పుడు దగదగా మెరుసుకుంటూ బయటకు వస్తుంది అది. మరి నువ్వు దగదగా మెరుసుకుంటూ బయటకు రావాలంటే అగ్ని రథాలు రావాలి కిందకి. అగ్ని రథాల మీద ఆరోహణమైపోయాడు ఏలీయా. ఆహ్వానం వీళ్ళ కళ్ళకు కనిపించింది, భూలోకంలో జరిగింది, ఈ లోకంలో ఆకాశం కింద జరిగిందే చూశారు అగ్ని రథాలతో వెళ్ళటం. కానీ ఆ ఆకాశం దాటితే పరలోకపు తండ్రి ఉన్న ఆకాశ మహాకాశాలు అక్కడ మెరిసిపోతాడు. అక్కడ దేవదూతల ఆర్తనాదవాలు, జయకేతనాలు. మీరు చచ్చిపోయే పరిస్థితి చెప్తున్నానరా, ఆ పరిస్థితిని తెచ్చుకోండి. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, దగా చేయటం, మాట మార్చటం వద్దు, ఇవి మంచివి కావు. ఈ లోక భోగాలకు మోసపోకు, ఇదంతా పెద్ద మోసం. ఈ లోకముతో మీరు వ్యభిచారం చేస్తున్నారన్నాడు దేవుడేమన్నాడు? వ్యభిచారిణులారా, యాకోబు పత్రిక 4:4 4:4 వ్యభిచారిణులారా. మనల్నే అంటున్నాడండి, ఆడవాళ్ళని కాదు, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కలిపి అంటున్నాడు ఆ మాట. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము, దేవునితో వైరము. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము, ఎవరు ఈ లోకముతో స్నేహము చేయగోరుదురో వాడు దేవునికి శత్రువగును, వాళ్ళు దేవునికి శత్రువగుదురు. ఒక యవనస్తుడు వీధులు తిరుగుతున్నాడట సామెత్రిక గ్రంథంలో. ఒక యవనస్తుడు వీధిలో తిరుగుతున్నాడు. లోకం అనే ఒక స్త్రీ, లోకం అనే ఒక స్త్రీ
గుమ్మాలో నిలబడి చూసింది చూసింది వస్తాడేమో అని. వాడు కూడా బిక్కు బిక్కును చూస్తూ ఉన్నాడు ఆమె పక్క. వ్యభిచార స్త్రీ ఉండలేక ఎదురు నడిచిందట, ఉండలేక ఎదురు నడిచిందట. సామెతలు గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు జాగ్రత్తగా చూడాలి మీరు. 8-9 వచనాలు. సంధ్యవేళ అంటే కొంచెం చీకట పడుతుంది. షికారులకు ఎప్పుడు వెళ్తారండి? లైలా మజ్నులు కానీ, ప్రియుడు ప్రేమికుడు కానీ, ప్రియురాలు ప్రేమికులు కానీ, కొంచెం చీకట పడాక పలానా దగ్గర కలుసుకుందామా మనం? ఎందుకంటే మన మొక్కలు ఎవరికి కనబడవు. సంధ్య చీకటి వేళ ప్రొద్దు కుంగిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు ఆ మార్గను పోవారు. జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను. వీధిలో తిరుగుతున్నాడు. ఏడెందుకు సందుల్లో తిరుగుతున్నాడు? మీకు ఏమైనా పని ఉంటే హైవే రోడ్డు మీద నడుచుకెళ్తారు, కానీ ఎందుకు మన చర్చ ముందు అదిగోండి ఆ రోడ్లో చాలామంది తిరుగుతుంటారు. అంటే ఇది సీక్రెట్ లొకాలిటీలా ఉంటుంది. ఇక్కడ ఏరతారు ఆడవాళ్ళు మగవాళ్ళును. సందులో తిరుగుతున్నాడట. మరలా అది ఎక్కడుందో దాని ఇంటి మార్గం గుండా వెళ్తున్నాడట. పిలుస్తాదా నేను వెళ్ళాలా అంతటా? వేశ్యావేషము సెంటు మెరుపులు, జాకెట్టు మెరుపుల చీర, లిప్స్టిక్ పెదవులు, మేకప్ ఫేసు, బాడీ కనబడే డ్రెస్సు వేసుకొని కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. అంటే ఇడు మన కోసమే తిరుగుతున్నాడని తెలిసిపోయింది. ఇడు సందులో దూరడంటేనే డౌటు. బాగా వినాలి ఇది. ఎదురెళ్ళి అది బొబ్బలు పెట్టినది. ఇక్కడ అర్థం కాదు. దేవుడు అంటున్నాడు అది బొబ్బలు పెట్టినది. స్వేచ్ఛగా తిరుగునది. స్వేచ్ఛగా ఎవడితో పడితే వాడే, ఎవడు డబ్బులు పెట్టుబడి పెడితే వాడే, ఎవడు చేతిలో డబ్బులు పెడితే వాడే. దాని పాదాలు దాని ఇంట ఉండవట. ఎందుకు? బేరాలకి తిరుగుతుంటుంది. దానికి ఒక భర్త, పిల్లల, ఇల్ల, సంసారమా, సంసార జీవితమా? లేదు. ముందు వచ్చిన చదువు మరలా. అది బొబ్బలు పెట్టినది. స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట ఉండవు. ఒకప్పుడు సంత వీధులలోనూ ఉంటది, కనిపిస్తుంది, పబ్లిసిటీ. ప్రతి సందు దగ్గర పొంచి ఉంటది. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టింది. ఈడు పెట్టలేదు, అదే పెట్టేసింది. పెట్టగా నీడు ఏమైపోతాడు? 102-103 ఫీవర్ వచ్చేస్తుంది ఇడికి. ముద్దు పెట్టిందట. తర్వాత ఏమైందో చూడండి. సిగ్గుమాలిన ముఖం అది పెట్టుకొని ఏమంటుందంటే పడుచోడుతోని సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. నేను దేవునికి సమాధాన బలులు అర్పించవలసిన దానను. నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి నేను నా మొక్కుబళ్ళు చెల్లించుకున్నట్టే నేను
మామూలు స్త్రీని కాదు, మహాపతివ్రతను, పూజలు చేసే దానిని నేను, భక్తిగల భక్తి మర్యాదలు గల స్త్రీని నేను. కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలనని రాగా, నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా, నిన్ను ఎదుర్కొనవలనని అంటే నీ కోసమే వచ్చాను, ఎవడు దొరికితే వాడితోనే పోద్దని సంగతి కాదు, నేను నీ కోసమే వచ్చాను. నీవే కనబడితివి, నేను అనుకోకుండా నేను కనబడతావు అనుకున్నాను, నువ్వు కనబడిపోయావు. వీడు పొంగిపోతుంటాడు లోపల. నా మంచము మీద రత్న కంబళ్ళను, నా మంచం మీద రత్న కంబళ్ళు వేశాను. ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల, ఐగుప్తు నుండి తెచ్చిన విచిత్ర పనిగల నార దుప్పట్లను నేను దుప్పట్లను పరిచాను మన మంచం మీద. నా పరుపు మీద బోళము, నా పరుపు మీద బోళము, అగరు కారు చెక్కలు, అగరు 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 వాసనలు కొట్టే, అత్తరు వాసనలు కొట్టే చల్లి ఉన్నాను, చల్లేశాను. నా ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుము, ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము రమ్ము. పరస్పర మోహము చేత, పరస్పర మోహము చేత నీకు నా మీద పిచ్చెక్కిపోయింది, నేను నీ మీద పిచ్చెక్కిపోయాను. చాలా సంతృష్టి, చాలా సంతృష్టి పొందుదాం ఇద్దరమేని. పురుషుడు ఇంట లేడు, మా ఆయన ఇంట్లో లేడు, నువ్వేం భయపడన అవసరం లేదు. దూర ప్రయాణము వెళ్ళి దూరంగా వెళ్ళాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టు, అతడు సొమ్ము సంచి పట్టుకుని వెళ్ళాడు. పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు, అమావాస్య కాలము నువ్వు నాతో ఉండు. అది తన అధికమైన లాలన మాటల చేత, అది అధికమైన తన లాలల మాటల చేత వాణిని లోపరుచుకొనెను, వాణిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత, తాను పలికిన ఇచ్చకపు మాటల వలన వాణ్ణి ఈడ్చుకొని పోయెను, వాణిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లు, పశువు వదకెలా గడిపోద్దో మెడతా కొట్టుకోవడానికి. పరులచే చిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లు, పరుల చేత శత్రువులకు చిక్కిన వారు సంకెళ్లతో బంధింప, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక, తనకు ప్రాణహానికరమైనదన్న సంగతి వాడికి తెలియక, ఉరియొద్దుకు పక్షి త్వరపడునట్లు, ఉరియొద్దుకు పక్షి త్వరపడునట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు, వాడికి ఒక బాణం వచ్చి గుండెల్ని చీల్చేసేటట్టు వాడు దాని వెంట పోయెను, వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, ఇది ఎవరి గురించి అనుకున్నారు? ఈ వేశ్య ఎవరు? లోకముతో మనకున్న వ్యభిచార సంబంధమైన క్రియలు. నా పురుషుడు ఇంటలేడు, మమ్మను రక్షించిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళాడు నా భర్త. సంఘం అండి, సంఘం. నా పురుషుడు ఇంటి లేడు, నా ఇల్లు ఖాళీ, ఆయన దూరముగా పరలోకముకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మనం హ్యాపీ అని లోకాన్ని కౌగలించుకొని లోకపు ఆశలలో మునిగిపోయి పాప భూయిష్టమైన ప్రతి నీచ నికృష్టమైన పనులు భూమి మీద చేస్తూ నిత్యాగ్ని దండనకు పోతారా మీరు? అలా పోతారని సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ఎవరు ఇందులో దేవుని కుమారులు? బాబోయ్, ఇంత భయంకరముగా సాతాను తన వలపన్ని మనుషులను వేటాడుతున్నప్పుడు ఇందులో నుంచి బయటకు వచ్చే మహావీరుడు ఎవరు, మహావీర నారి ఎవరు అని ప్రకృతి చూస్తుందట. నీ ముందున్న చెట్టు చూస్తుంది, నువ్వున్న బిల్డింగ్ చూస్తుంది, నువ్వెక్కే ఆటో చూస్తుంది, కాకులు చూస్తాయి, పక్షులు చూస్తాయి, గద్దలు చూస్తాయి, జంతువులు చూస్తాయి. ప్రకృతి తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఎవరు దేవుని కుమారుడు? ఎవరైతే దేవుని కుమారుడుగా నిలబడతాడో భూమి మీద, వాడి మీదకి ఎవరైనా మృంగుతున్నా అని వెతుకుతూ ఈడు తిరుగుతున్నాడు, ఆ ఒక్కడిని కూడా నొక్కేయడానికి. ఇప్పుడు మీరు ఎందరు పరలోకానికి వెళ్తారో మీ బయోడేటా అంతా చెప్పాను, బయోపిక్ అంటారు దీన్ని.
మీ బయోపిక్ అంతా చెప్పానా? ఇక నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో ఆలోచించండి. సందులు గొందులు తిరుగుతారా? కంబళ్ళు దుప్పట్ల కోసం వెళ్తారా? పట్టు చీరల కోసం వెళ్తారా? చుట్టరికాల కోసం వెళ్తారా? బందరికాల కోసం తిరుగుతారా? లోకంలో ఏదో సంపాదించాలని తిరుగుతారా? ఇదంతా లోకపు మాయా. ఓకేనా? చాలా బాగుందా? మన బయోపిక్ ఇది. రాత్రంతా జ్ఞాపకం చేసుకోండి, నిన్ను ఇలా పిలుస్తుంటుంది. సెలవు.